ఫార్మాసిటికల్ కంపెనీ ఏదైనా ఒక కొత్త మందు కనిపెట్టినట్లయితే ఆ మందుపై ఆ కంపెనీ ఇరవై సంవత్సరాలు పేటెంట్ హక్కును కలిగి ఉంటుంది అంటే ఆ మందు యొక్క ఫార్ములా తెలిసినప్పటికీ వేరొక కంపెనీ ఆ మందును ఇరవై సంవత్సరాల పాటు తయారు చేయకూడదు ఇది మందు కనుగొన్న కంపెనీ వారికి భారత ప్రభుత్వం కల్పించిన హక్కు అన్నమాట నిజానికి ఆ కంపెనీ తయారు చేసే మందుకు అమ్మకపు ధరకు ఏమాత్రం పొంతనుండదు తయారీ ఖర్చు కంటే అమ్మకపు ధర చాలా ఎక్కువగా ఉంటుంది ఎందుకంటే ఆ మందును తయారు చేయడం కోసం క్షేత్రస్థాయి పరీక్షల కోసం తమ కంపెనీకి చాలా ఖర్చు అయిందని కనుక పాటు తమకు ఆ మందుపై గుత్తాధిపత్యం అంటే పేటెంట్ హక్కు కల్పించి తాము ఆ మందు కనుగొనడానికి అయిన ఖర్చు రాబట్టుకోవడానికి అవకాశం కోరుతుంది ఆ కంపెనీ అయితే ఇరవై సంవత్సరాల పాటు ఆ మందుపై గుత్తాధిపత్యం అంటే ఆ కంపెనీ మందు ధర ఎంత పెడితే అంత పెట్టి కొనుగోలుదారులు కొనుగోలు చేసుకోవడానికి వీలుగా ఆ కంపెనీ వారికి పేటెంట్ హక్కు ప్రభుత్వం కల్పిస్తుంది జనరిక్ మెడిసిన్ అనేది ప్రతి సదరు కంపెనీ తన మెడిసిన్ ఒక ఒక కాంబినేషన్ ఆఫ్ మెడిసిన్ తయారు చేయడానికి కొంత పేటెంట్ కాలం అనేది తీసుకుని అది తయారయ్యాక దానికి పేటెంట్ కాలం అని తీసుకుని ఆ కాలం వరకు ఆ కంపెనీ తప్ప ఇంకో కంపెనీ తయారు చేయడానికి వీలు ఉండదు అలాంటి దాన్నే మనం ఎథికల్ మెడిసిన్ అని కూడా అంటాము పేటెంట్ తీసుకున్న తర్వాత ఆ కాలం పూర్తయిన తర్వాత పది సంవత్సరాలు పది సంవత్సరాలు పేటెంట్ ఉంటే పది సంవత్సరాలు పూర్తయిన తర్వాత ఆ మెడిసిన్ని జనరిక్లోకి వస్తుంది అస సదరు కాంబినేషన్ ఏదైనా సరే జనరిక్ కాంబినేషన్ అంటారు ఆ కాంబినేషన్ని స డిఫరెంట్ డిఫరెంట్ కంపెనీలు అన్నీ కలిపి అదే కాంబినేషన్ని వితౌట్ ఆర్ అంటే రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ కాస్ట్ లేకుండా ప్లస్ ఇంకా ఎక్స్ట్రా మార్కెటింగ్ కాస్ట్ ఇలాంటివన్నీ యాడ్ చేయకుండా డైరెక్ట్గా మార్కెట్లోకి ఇచ్చేయడం వల్ల కంపెనీలు దాన్నే జనరిక్ మెడిసిన్ అంటాము ఇవి మనకి చాలా తక్కువ ధరకే వస్తుంది ఎతికల్ కంపెనీకిను జనరీక్కి డిఫరెన్స్ అంటూ ఏమీ ఉండదు రెండు ఒకటే తయారీ అండి ఒకటే కాంబినేషను ఏది వాడినా ఒకలాగే పనిచేస్తుంది కేంద్ర ప్రభుత్వం వాళ్ళ జనౌషిను మన రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళ అన్నసంజ్ని మొదలు పెట్టాక అది కొంచెం జనరిక్ అందరిలోకి జనాల్లోకి వెళ్తుంది చాలామంది మంత్లీ కొనే మెడిసిన్స్ వాళ్ళు ఎక్కువ ఖర్చు పెట్టలేని వాళ్ళు వాళ్ళు జనరిక్ తీసుకుని వాళ్ళు మెడిసిన్ కంటిన్యూస్గా వాడగలుగుతున్నారు ఈ సదరు ఎతికల్ మెడిసిన్ ఏదైతే ఉందో దాని ప్రైజింగ్ కానీ దాని కాస్టింగ్ కానీ వాళ్ళు తట్టుకోలేక చాలామంది మెడిసిన్స్ వాడకుండా రెగ్యులర్గా పర్చేస్ చేయలేని సిచ్యువేషన్లో కూడా ఉండేవాళ్ళు అలాంటి సిచువేషన్ చూసినప్పుడు మాకు మేమెందుకు జనరిక్ స్టార్ట్ చేయకూడదు అనిపించి ఔషధి ఫార్మసీ అనే ఫార్మసీ స్టార్ట్ చేసాము ఆ జనరిక్ ఫార్మసీని జనాలందరికీ చాలా తక్కువ ధరలో ఎంఆర్పి కన్నా ఆల్మోస్ట్ ము థర్టీ టు ఎయిటీ పర్సెంట్ డిస్కౌంట్ రేట్తో మేము ఆ జనరిక్ మందులను అందజేస్తున్నాము చాలామంది వచ్చి మాకు మీరు ఇలా స్టార్ట్ చేయడం వల్ల మేము రెగ్యులర్గా మెడిసిన్ వాడుతున్నాం అని చెప్పినప్పుడు మాకు చాలా సంతోషంగా కలుగుతుంది ఈ జెనరిక్ మెడిసిన్ అనేది అదే కంపెనీలు అండి ఎతికలు తయారు చేసే కంపెనీలే జనరిక్ మెడిసిన్ కూడా అదే కంపెనీస్ తయారు చేస్తూ ఉంటాయి మా దగ్గర అన్ని రకాల బ్రాండెడ్ జనరిక్స్ ఉంటాయి షుగరు బీపీ కొలెస్ట్రాలు డిఫరెంట్ రేంజ్ ఆఫ్ మంత్లీ వాడే మెడిసిన్ ఏదైతే ఉందో అన్నీ మా దగ్గర అవైలబిలిటీ ఉంటాయండి ఆ మెడిసిన్ని జనాలు అంటే రూరల్ ఏరియాలో పీపుల్ ఆ మంత్లీ వాడే మెడిసిన్స్కి సిక్స్ థౌజండ్ సెవెన్ థౌజండ్ ఫైవ్ థౌజండ్ అలా ఖర్చు పెడుతున్నారు అది మా జనరిక్లో అయితే అరౌండ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ థౌజండ్ రూపీస్కి మీ ఆ నెలసరి మందులు మొత్తం మీకు లభించును చాలా తక్కువ కాస్ట్కి మీకు జనరిక్ మెడిసిన్ అనేది వాడతారు దీన్ని వాడటం వల్ల ఎటువంటి ప్రాబ్లం అయితే మీకు ఎటువంటి ఉండదు అదే కంపెనీ అండి అదే కంపెనీలు డిఫరెంట్ డివిజన్స్ కింద తయారు చేసి హైవే డివిజన్స్లో ఒక దాంట్లో ఎత్తికలు అంటారు ఒక దాంట్లో జనరిక్ అంటారు కానీ మ్యానుఫ్యాక్చర్ అయ్యేది ఒకరి దగ్గరే తయారయ్యేది మొత్తం ఒక దగ్గరే దీని మీద ఎటువంటి అవో అపోహలో అవసరం లేదండి జనరిక్ అనేది పర్ఫెక్ట్గా వాడొచ్చు ఈ మధ్య డాక్టర్లు కూడా చాలా వరకు జనరిక్ని సపోర్ట్ చేస్తున్నారు డాక్టర్లందరికీ కూడా చాలా థ్యాంక్స్ అండి జనరిక్ని సపోర్ట్ చేస్తున్నందుకు ఆ మందుపై పేటెంట్ కాలం ముగిసిన తర్వాత అవే కెమికల్స్ ఫార్ములాను ఉపయోగించి ఏ కంపెనీ అయినా తయారు చేసుకుని మార్కెట్లోకి విడుదల చేసి అమ్మకాలు చేసుకునవచ్చు అలా తయారు చేసిన మందుల్ని జనరిక్ డ్రగ్స్ అంటారు జనరిక్ మెడికల్ షాప్ని స్థాపించాము మేము రెండు వేల పద్దెనిమిదిలో ఈ స్టార్ట్ చేయగల కారణం చాలా విలేజ్స్లో కానీ మందులు కొనుక్కోలేని స్టేజ్లో ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న ప్రజలను దృష్టిలో ఉంచుకుని తక్కువ ధరలకి ప్రజలకి మందులు అందించాలన్న ఆశయంతో మేము ఔషధీ ఫార్మసీ స్థాపించాము మా బ్రాంచెస్ వచ్చేసి కామరూపకోట ధర్మాజీగూడెం చింతలపూడి జంగారెడ్డిగూడెం వేగివాడ దెందులూరు కాయకలూరు కలిదిండి భీమవరం ఏలూరులో కూడా ఒక నాలుగు బ్రాంచెస్ స్థాపించబడినది ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని తక్కువ ధరకు మందులు అందించాలన్న ఆశయంతో మేము జనరిక్ మందులు షాప్స్ స్థాపించాము బీపీ షుగరు థైరాయిడ్ ఇటువంటి వ్యాధిగ్రస్తులు రెగ్యులర్గా ప్రతి రెగ్యులర్గా మందులు వాడాల్సిన పరిస్థితి ఉంది వాళ్ళకి అదే మన జనరిక్ షాపుల్లో మన తక్కువ ధరలకు ధరలు ఇవ్వటం వలన వాళ్ళ ఆరోగ్య పరిస్థితులు బాగుపడుతున్నవి ఆర్థిక పరిస్థితులు కూడా ఇబ్బంది లేకుండా తక్కువగా వస్తున్నాయి అని చెప్పేసి అదే నాసిరకం మందులు కూడా కాదు అన్ని క్లినికల్ ట్రయల్స్ అన్నీ ఉంటాయి అన్నీ ప్రామాణికాలు పాటించి మందులు తయారు చేస్తారు జనరిక మందులైనా ఏదైనా ఎతికల్ మందులైనా సరే అన్నీ ఒకటే దాంట్లో ఏమాత్రం మందులు ఏమాత్రం తేడా లేదు సాధారణంగా బయట దొరికే బ్రాండెడ్ అంటే బ్రాండెడ్ అంటే ఎత్తికల్స్ మందులతో పోలిస్తే ధరలో చాలా వ్యత్యాసం ఉంటుంది జనరిక్ మందులు తయారు చేయడానికి ఫార్మా కంపెనీలు ఎటువంటి పరిశోధనలు కానీ క్లినికల్ ట్రయల్స్ కానీ జరపవలసిన పని లేదు అందువలన జనరిక్ మందుల షాపుల్లో ధరలు బ్రాండెడ్ మందుల షాపుల వారి ధరలతో పోలిస్తే ముప్పై శాతం నుండి ఎనభై శాతం తక్కువ ధరలకు లభిస్తున్నాయి తక్కువ ధరకు లభిస్తున్నాయి కదా అని నకిలీ మందులని సరిగా పనిచేస్తాయో లేదోనని భయపడనవసరం లేదు బ్రాండెడ్ మందుల తయారీకి పాటించాల్సిన ప్రమాణాలు జాగ్రత్తలు అన్నీ జనరిక్ మందులు తయారు చేసేవారు కూడా పాటించాల్సిందే బ్రాండెడ్ మందులు ఎలా పనిచేస్తాయో జనరిక్ మందులు కూడా ఖచ్చితంగా అలానే పనిచేస్తాయి జనరిక్స్ గురించి చెప్పాలంటేనండి మనకి యూఎస్లో ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేటర్ కంట్రోల్ అన్న ఒకటి ఉంటుంది ఆ ఫుడ్ అండ్ డ్రగ్స్ అడ్మినిస్ట్రేషన్ కంట్రోల్ అప్రూవల్ లేకుండా యూఎస్ పరిధిలోకి ఒక్కొక్క ప్రోడక్ట్ కూడా వేరే దేశంలోంచి కానీ ఎక్కడి నుంచి రాదు అలాంటి వాళ్ళు మన ఇండియన్ జనరిక్స్ని అప్రూవ్ చేసి యూఎస్లో కూడా మన జనరిక్స్ని చాలా వరకు కంపెనీలు ఇక్కడ నుంచి ఎక్స్పోర్ట్ చేసి యూఎస్లో యూజ్ చేస్తున్నారు సో మనకి వాడటం వల్ల ఎటువంటి ప్రాబ్లం కాదు ఏముండదు ఎఫ్డిఏ డైరెక్టర్ ఈ ఫుడ్ అండ్ అడ్మినిస్ట్రేషన్ డైరెక్టర్ కూడా ప్రమోట్ చేస్తున్నారు జనరిక్స్ వాడండి జనరిక్స్ వల్ల ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉండదు అలా చాలా రకాలుగా చాలామంది న్యూస్ పేపర్లో కొంతమంది డాక్టర్స్ ఆర్టికల్స్ రాస్తున్నారు జనరిక్స్ ఏంటి దాని వర్కింగ్ ఏంటి అనేది చాలామంది డాక్టర్స్ కూడా ప్రమోట్ చేస్తున్నారు అందరూ ప్రమోట్ చేయాలి మా దగ్గర అని కాదు జనరిక్స్ అందరిలోకి వెళ్ళాలి జనరిక్స్ని వాడాలి జనాలు వాళ్ళు ఆర్థికంగా కానీ ఇలా ఇబ్బంది పడకుండా జనరిక్స్ వాడుకో వాడాలని కోరుకుంటున్నాం ఇది ఒమే అండి ఓమేజ్ అనే మెడిసిన్ జనరల్గా ఓమి ప్రోజోల్ అండి ఇది జనరల్గా గ్యాస్ ప్రాబ్లం చిన్నగా గ్యాస్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు వాడుతూ ఉంటారు దీని షీట్ ఎంఆర్పి వచ్చి యాభై నాలుగు రూపాయలండి బయట ఇదే ధరకే కొనుక్కుంటారు అదే జనరిక్లోకి వచ్చేసరికి మీకు ట్వంటీ టూ రూపీస్ పడుతుంది ఇది చాలా తక్కువ కాస్ట్కి మీకు అనదు సేవ్ అవుతుంది ఆల్మోస్ట్ ఎబో ఫిఫ్టీన్ పర్సెంట్ కన్నా మీకు చాలా వరకు మెడిసిన్ బీపీ కానీ టెలికోనల్ టెలిస్మార్టన్ కానీ మీరు వేరే దానికి బీపీ రేంజ్ కానీ షుగర్ రేంజ్ గ్లింప్రైడ్ రేంజ్ కానీ ఏదైనా సరే మీకు చాలా తక్కువ ప్రైస్కి వస్తుందండి మీకు ఎదుకలతో కంపేర్ చేసుకుంటే ఆల్మోస్ట్ మీకు ఎయిటీ పర్సెంట్ వరకు వ్యత్యాసం అయితే కంపల్సరీగా ఉంటుందండి జెనరిక్స్లో జనరిక్స్ వాడండి జనరిక్స్ వాడటం వల్ల ఎటువంటి సమస్య ఉండదు ఎటువంటి ప్రాబ్లం ఉండదు అందరికీ అందుబాటులో ఉండే విధంగా ఈ జనరిక్ మందులు ఉన్నాయి మనకి మనకే కాదు ఎంతో మందికి బాగా ఉపయోగపడుతున్నాయి ఇవి మేము కూడా వాడతామండి మా ఇంట్లో మా ఇంట్లో అందరూ కూడా ఈ మెడిసినే వాడతారు మా నాన్నగారికి కానీ మా అమ్మగారికి కానీ ఎవరికైనా కానీ ఈ మెడిసిన్ బాగా యూజ్ చేస్తారండి అందరికీ కూడా బాగా పనిచేస్తాయి నెప్పులకే కానీ బలానికే కానీ అన్ని రకాల బీపీ షుగర్ ఎటువంటి వాటికైనా కానీ ఈ మెడిసిన్ చాలా బాగా పనిచేస్తుంది జనరిక్ మందులు అంటే చేయవు అని ఏదో అంటారు కాదండి ఒకసారి వాడి చూడండి ఆ నమ్మకం పోగొట్టుకొని ఒకసారి వాడి చూస్తే మనకి అందుబాటు ధరలోనూ మనకి లభిస్తాయి మనకి ఎంతో ఉపయోగపడతాయి మేము ఎప్పటి నుంచో వాడుతున్నామండి ఈ మెడిసిన్ వల్ల మాకు ఎటువంటి ప్రాబ్లం ఏం లేదు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా లేవు అయితే ప్రజలు జనరిక్ మందులకు అలవాటు పడితే పెద్ద పెద్ద ఫార్మాసిటికల్స్ కంపెనీలకు ఫార్మా ఏజెన్సీలకు మందుల షాపుల వారికి కొంతమంది డాక్టర్లకు నష్టం వస్తుందని జనరిక్ మందులు బ్రాండెడ్ మందుల పనిచేయవని అపోహలు సృష్టిస్తున్నారు కానీ అది నిజం కాదని జనరిక్ మందులు కూడా మామూలు బ్రాండెడ్ మందులు లాగా పనిచేస్తాయని అంటున్నారు ఈ మెడిసిన్ వాడుతున్నారు బీపీకి కానీ కొలెస్ట్రాల్కి కానీ కాలు నొప్పులు ఇన్సులిన్ షుగర్ ఇన్సులిన్స్ అన్నీ వాడుతున్నారు ఇంతవరకు మేము బయట తీసుకునే వాళ్ళం బయట తీసుకున్నప్పుడు చాలా బయట తీసుకున్నప్పుడు చాలా కాస్ట్ అయ్యేది మినిమం ఫైవ్ థౌజండ్ దాకా ఓన్లీ మెడిసిన్కే అయ్యేది కానీ ఈ జనరిక్లో టూ థౌజండ్కే మొత్తం ప్రొడక్ట్స్ అన్నీ తీసుకుంటున్నాము ఇక్కడ కానీ చాలా బాగా ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కానీ ఏమీ లేవు చాలా బాగా వర్కింగ్ వర్క్ చేస్తున్నాయి ఆవిడకి ఆవిడ చాలా వీక్గా ఉండేది ఇప్పుడు బాగా హెల్తీగా బాగానే ఉంటున్నారు మీరు కూడా ఒకసారి వాడి చూడండి ఎటువంటి ఎటువంటి ఏం ప్రాబ్లం లేదు వీటి వల్ల కాస్ట్ కూడా తక్కువ బట్ బాగా ట్రీట్మెంట్ కూడా చాలా బాగా పనిచేస్తుంది మా అమ్మమ్మ గారికి మీకు జనరిక్స్కి ఎతికలకి వ్యత్యాసం సదరు మెడిసిన్లో ఎటువంటి వ్యత్యాసం ఉంటుందో మీకు చూపిస్తానండి ఇది ప్యాంటోసెక్ అండి గ్యాస్ ఆడతారు పరగట్టు నేసుకునే టాబ్లెట్ ఇది దీని రేట్ వచ్చేసి బయటను వన్ ట్వంటీ అండి మన జనరిక్ ప్రైస్ వచ్చేసి ఇరవై ఐదు రూపాయలండి ఇది సార్ ఇది లిప్ వాష్ అండి కొలెస్ట్రాల్కి యూస్ చేస్తారండి కొలెస్ట్రాల్కి యూస్ చేస్తారు దీని రేట్ వచ్చి నూట యాభై రూపాయలండి బయట మన జనరిక్లో వచ్చేసి థర్టీ ఫైవ్ రూపీస్ అండి ఇది షుగర్కి వాడతారండి గ్లింప్రైడ్ను మెట్ఫార్మిన్ కాంబినేషన్ అండి దీని ధర వచ్చేసి బయట నూట అరవై రూపాయలండి మన దగ్గర వచ్చేసి నలభై రూపాయలండి బ్రాండెడ్ మందుల కంపెనీల వారు తమను మెడికల్ రిప్రజెంటేటివ్స్ ద్వారా డాక్టర్లకు తమ ఔషధాలను ఎప్పటికప్పుడు తెలియచేస్తూ వాటిని పేషెంట్లకు రాయమని డాక్టర్లకు కొన్ని ఆఫర్లను ఇస్తాయి ఈ ఆఫర్ల ప్రకారం తమ కంపెనీల మందులు రాసిన డాక్టర్లకు అంత మేర ప్రతిఫలాలు ఉంటాయి కొన్ని కొన్ని కంపెనీలు విదేశీ పర్యటనలు చెక్ బహుమతులు కూడా ఇస్తాయి డాక్టర్లకు ఇచ్చే బహుమతులు శాంపిల్స్ ధరలు వినియోగదారుడి మీదనే పడతాయి అందుకే బ్రాండెడ్ మందుల ధరలు అంత ఎక్కువగా ఉంటాయి ఆమ్లిప్ అండి బీపీకి యూజ్ చేస్తారు ఆమ్లడిప్ పైన్ దీని ధర వచ్చేసి బయట ధర వచ్చేసి ముప్పై రూపాయలు అండి మన జనరిక్ ధర వచ్చేసి సెవెన్ రూపీస్ అండి ఇది కాల్షియంకి వాడతారండి సిప్కాల్ అనే మెడిసిన్ కాల్షియం విటమిన్ డీ త్రీ కాంబినేషన్ ఉంటుంది ఇది బయట ధర వచ్చి మీకు తొంభై రూపాయలు అండి మన జనరిక్ ధర వచ్చి ట్వంటీ రూపీస్ అండి ఇది పారాసెటమాల్ అండి మామూలుగా జరానికి వాడే టాబ్లెట్ పారాసెటమాల్ సిక్స్ ఫిఫ్టీ అండి దీని బయట ధర వచ్చి ఇరవై రూపాయలు మన దగ్గర వచ్చి పన్నెండు రూపాయలు అండి నూలుపురికి వాడతారు బెండక్స్ దీని ధర వచ్చి మన దగ్గర ఫోర్ రూపీస్ అండి ఇది మాములుగా అండి ఎలర్జీస్కి కఫ్ ఎలర్జీస్కి ఇలాంటి వాటికి వాడతారండి సిట్రిజన్ సెట్ అండి ఇది దీని ధర మన దగ్గర వచ్చి రెండు రూపాయలు అండి ఇది ప్రోటీన్ పౌడర్స్ అండి ప్రోటోన్ ఎక్స్ లాగా ప్రోటోవిడ్ డిహెచ్ఎస్ షుగర్ ఫ్రీ షుగరు రెండు ఉంటాయండి ఇది బయట ధర వచ్చి ఫోర్ హండ్రెడ్ అండ్ నైంటీ ఫైవ్ రూపీస్ అండి మన ఫార్మసీ ధర వచ్చి త్రీ ట్వంటీ రూపీస్ అండి ఇవి పీజీఏ ట్యాబ్లెట్స్ అండి ఎసిక్లోఫినాక్ ఎసిక్లోఫినక్ పెయిన్ కిల్లర్ ప్లస్ పారాసెటమాల్ కాంబినేషన్తో ఉంటాయండి పీజీఏ ట్యాప్స్ ఇది బయట ధర వచ్చి యాభై నాలుగు రూపాయలు అండి మన ఫార్మసీ ధర వచ్చేసి థర్టీ రూపీస్ అండి జనరిక్ ధర జింకోవేట టాబ్లెట్స్ బయట ధర వచ్చి వన్ ఫిఫ్టీ వరకు ఉంటుందండి ఇది మన జనరిక్ ఫార్మ్సీస్లో వచ్చేసి థర్టీ ఫైవ్ రూపీస్ అలా ఉంటుంది ఇది హమ్స్టర్ థర్టీ బై సెవెంటీ అని షుగర్ పేషెంట్స్ వాడే ఇన్సులిన్ ఇంజక్షన్స్ అండి ఇది బయట ధర వచ్చి నూట యాభై రూపాయలు ఉంటుందండి మన జనరిక్స్లో వచ్చేసి నైంటీ రూపీస్కి వస్తుందండి ఇది ఇది రెగ్యులర్గా వాడే షుగర్ పేషెంట్స్ రెగ్యులర్గా వాడే మెడిసిన్స్ అండి దీంట్లో చాలా కాస్ట్ సేవ్ చేసుకోవచ్చు ఇది ఐటల్ ఫిఫ్టీ అండి బీపీకి వాడతారు దీంట్లో ట్వంటీ ఫైవ్ పవర్ ఫిఫ్టీ పవర్ ఉంటదండి ఇది బయట ధర ఇరవై ఐదు రూపాయల వరకు ఉంటుందండి మన జనరిక్ ఫార్మసీలో ఫైవ్ రూపీస్ అండి ఔషధి మెడికల్ షాప్లో టూ ఇయర్స్ నుంచి వచ్చేస్తున్నాను జనాలు అందరూ మెడిసిన్ కొనుక్కోవడానికి వచ్చి హ్యాపీగా మెడిసిన్ కొనుక్కుంటున్నారు మా దగ్గర మెడిసిన్ చాలా తక్కువ రేటుకు వస్తాయి ఎంఆర్పి మీద ప్రతి మెడిసిన్ మీద ఎంఆర్పికి మేము ఇచ్చే రేట్కి చాలా వ్యత్యాసం ఉంటుంది మెడిసిన్ తయారు చేయడానికి ఫార్మా కంపెనీ వాళ్ళు ఒక ట్వంటీ ఇయర్స్ పేటెంట్ రైట్ తీసుకుంటారు ఆ పేటెంట్ రైట్ పూర్తయిన తర్వాత తయారు చేసే మందుల్ని జనరిక్ మందులు అంటారు ఆ మందులు బ్రాండెడ్ మందులు జనరిక్ మందులు ఒకేలా పనిచేస్తాయి పేటెంట్ రైట్ ఉన్నది కాబట్టి దాన్ని బ్రాండెడ్ మందు అంటారు పెట్టినట్టు అయిపోయిన తర్వాత తయారు చేసేదాన్ని జనరిక్ మందు అంటారు పనిచేయడంలో మాత్రం దానికి దీనికి ఎటువంటి తేడా ఉండదు జనరిక్ మందులు అందరూ వాడండి బయట మందుల్లానే మన మందులు కూడా పనిచేస్తాయి అందులో ఎటువంటి తేడా ఉండదు రేట్లు కూడా చాలా తక్కువగా ఉంటాయి జనరిక్ మందులు కొనండి మీ డబ్బులు ఆదాయించండి కొంతమంది వైద్యులు జనరిక్ మందులు సూచిస్తున్నారు అవి ఆసుపత్రి ప్రాంగణంలోనే లభిస్తాయి ఆ ఆసుపత్రి వారి ధరలకు బ్రాండెడ్ మందులు అమ్మే ధరలు వసూలు చేస్తారు పేషెంట్లు ఇది గమనించవలసి ఉంటుంది సాధారణ జ్వరానికి వాడే మందులు కొంతమంది డాక్టర్ల సలహాలు లేకుండా వాడతారు ఉదాహరణకు పారాసిటమాల్ సిక్స్ ఫిఫ్టీ అంటే డోలో సిక్స్ ఫిఫ్టీ దీని ధర పదిహేను ట్యాబ్లెట్లకు ఇరవై తొమ్మిది రూపాయలు సిప్లా కంపెనీ అయితే పది టాబ్లెట్స్ పద్దెనిమిది రూపాయలు నిజానికి జనరిక్ మెడికల్స్లో ఈ ట్యాబ్లెట్ కేవలం నాలుగు రూపాయల యాభై పైసలకు లభిస్తున్నాయి మా దగ్గరికి వచ్చే జనం చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు చాలా రేట్ తక్కువగా వస్తున్నాయని చెప్పి బయట ఎక్కడన్నా కొనాలంటే చాలా రేటు చాలా డబ్బులు అవుతున్నాయి మా దగ్గరికి వచ్చే డబ్బులు చాలా సేవ్ అవుతున్నాయి అంట చాలా జనాలు అయితే చాలా ఆనంద ఆనందంగా ఉన్నారు లాక్డౌన్ టైంలో కూడా ఎవరికి రూపాయి వచ్చే ఆదాయం లేనప్పుడు కూడా మా దగ్గర జనాలు మందులు చాలా వరకు తీసుకెళ్లారు చాలా తక్కువ వస్తున్నాయని చెప్పి జనరిక్ మందులు వాడడానికి బయట మందులు బ్రాండెడ్ మందులకి రెండింటికి ఒకేలా పనిచేస్తాయి ఏ విధమైన తేడా ఉండదు చాలా మందికి జనరిక్ మందులు పనిచేయవని చెప్పి అపోహ ఉంటుంది కానీ అదేమీ ఉండదు మా దగ్గరికి చాలామంది వందల మంది వచ్చి కొనుక్కుంటున్నారు ఎవరికి ఏ తేడా రావట్లేదు అందరూ వచ్చి చాలా ఆనందంగా తీసుకెళ్తున్నారు మెయిన్ మీరు జనాలు అందరూ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే జనరిక్ మందులు బాగా పనిచేస్తాయి పనిచేయవనే అపోహ మాత్రం తీసేయాల్సిందిగా కోరుతున్నాము ఈ జనరిక్ మందులు అనేది వాడుకొని ప్రజలందరూ డబ్బులు చాలా సేవ్ చేసుకోవాల్సిందిగా కో అనుకుంటున్నాము జనరిక్ మందులు జనరిక్ మందులు వాడి జనాలందరూ డబ్బులు సేవ్ చేసుకోవాలని చెప్పి మేము చూస్తున్నాము అందరూ దయచేసి అందరూ జనరిక్ మందులనే వాడండి బయట మందులు వాడే కొద్ది డబ్బులు ఎక్కువ అవుతాయి తప్ప ప్రయోజనం ఉండదు జనరిక్ మందులు కూడా అలాగే పనిచేస్తే డబ్బులు తక్కువ అవుతాయి అలాగే నొప్పి నివారణ మందులు రక్తపోటుకు వాడే మందులు చక్కెర వ్యాధికి వాడే మందులు ఇలా ఒకటేమిటి అన్ని రకాల మందుల రేట్లు జనరిక్ మందుల షాపులలో చాలా తక్కువ అందరికీ అర్థమయ్యేలా చెప్పాలి అంటే బేసిక్ ఫార్ములా ప్రకారం తయారైన మందులను జనరిక్ మందులు అంటారు ఇదే ఫార్ములతో కార్పొరేట్ కంపెనీలో పేరు మార్చి మందులు ఉత్పత్తి చేస్తున్నాయి ధరల్లో తేడా తప్పితే మందులు పనిచేయడంలో ఎటువంటి తేడాలు ఉండవు మందుల పరిణామం రసాయన నామం నాణ్యత ఒకటే కానీ లేబుల్ పై దాని బ్రాండ్ మారుతుంది మా ఇంట్లో వాళ్ళకి పెద్దవాళ్ళకి బీపీ షుగర్ ఇలాంటివన్నీ ఉన్నాయి కొలెస్ట్రాల్ సంబంధించిన ప్రతి మెడిసిన్ కూడా జనరిక్ మెడికల్ షాప్లో తీసుకుని వెళుతున్నాము గతంలో ఎతికల్లో తీసుకున్నప్పుడు చాలా వరకు అమౌంట్ ఖర్చు అయ్యేదండి ఎప్పుడైతే ఈ జనరిక్ పెట్టారో ఇది కాడ నుంచి కూడా మా వాళ్ళందరికీ కూడా ఇక్కడే తీసుకువెళ్తున్నాం మెడిసిన్స్ ప్రతి ఒక్కరు కూడా వాడుతున్నారు కానీ వాళ్ళందరికీ కూడా మంచి రిజల్టే ఉంది దీనివల్ల ఏంటంటే ప్రతి ఒక్కరికి కూడా ఒక రూపాయి కలిసి వచ్చేటువంటి ఇదైతే ఉంది బయటది వాడి ఇది వాడి ఈ రెండిటికి వేరియేషన్ ఏంటన్నది చాలామంది కూడా జనరిక్ పంచేదనేసి అనుకుంటున్నారు కానీ అలాంటిదైతే ఏమీ లేదు ఎతికలతో కంటిన్యూ కానీ ఇది కూడా బాగా పనిచేస్తుంది చాలా బాగా ఫాస్ట్గానే వర్క్ చేస్తుంది దానికి దీనికి మధ్య తేడా అయితే ఏమీ లేదు దీన్ని ఇది వాడడం వలన కూడా ఎవరికి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ రావట్లేదు మా వాళ్ళు ఇంచుమించు టూ ఇయర్స్ నుంచి కూడా ఈ బ్రాంచ్ పెట్టినకాడ నుంచి కూడా బాగానే వాడుతున్నారు ప్రతి ఒక్కరికి కూడా బాగానే వర్క్ చేస్తుంది అమౌంట్ కూడా ప్రతి ఒక్కరికి బాగానే ఆదా అవుతుంది కాబట్టి జనరిక్ మీద ఉన్నటువంటి అపోహ ప్రతి ఒక్కరు కూడా తీసేసి జనరిక్ కూడా ఎతుకలతో పాటు సమానంగానే తీసుకోవాలనేసి ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాం ఇప్పుడు ఇది మెడిసిన్ వచ్చేసరికి ఒక ఫార్మా తయారు చేసినటువంటి మెడిసిన్ని ఇరవై సంవత్సరాల వరకు కంటెంట్గా ఇంకొకరికి ఇస్తారండి అది ఇంకొక ఫార్మా వాళ్ళు తయారు చేయకుండా ఉంటుంది ఒకవేళ ఎదుటి ఫార్మా ఎవరైనా తయారు చేస్తారనుకో వాళ్ళకి వాళ్ళు దీనికి శిక్షార్హులు అవుతారండి అది పూర్తిగా కంప్లీట్ అయ్యేంత వరకు కూడా మార్కెట్లో ధర వాళ్ళు పెట్టుబడి వచ్చేంత వరకు కూడా వాళ్ళు అమ్ముకుంటారు ఆ తర్వాత అది జనరిక్ వాళ్ళు తీసుకొని తయారు చేసి ఆ మెడిసిన్ని మార్కెట్లో తీసుకొస్తారండి అంతేగాని ఈ జనరిక్ మెడిసిన్ మీద ఎటువంటి అపోహ ఉండదండి సేమ్ అది ఇది డ్రగ్ ఒకేలా వర్క్ చేస్తుంది సో అది వర్క్ చేసిన దాన్ని ప్రజలు కూడా ఉపయోగించుకోవాలనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి ప్రజలందరి ఆరోగ్యాన్ని ఆర్థిక పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని అందరికీ తక్కువ ధరలో మందులు స మందులు ఇవ్వాలన్న ఆకాంక్షతో ఈ జండిక్ మందుల షాపులు జిల్లా మొత్తం మీద పదమూడు బ్రాంచులు స్థాపించబడినవి మా ఈ జంటికి షాపులో తక్కువ ధరలతో మేము మందులు ఇస్తున్నాము ప్రజలందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకుని తక్కువ ధరల్లో మందులు తీసుకోవాల్సిందిగా కోరుచున్నాము ప్రజలందరూ ఇప్పుడే ఈ జనరిక్ మెడిసిన్ మీద ఒక అవగాహన కలుగుతుంది ప్రజలందరూ దీన్ని గుర్తించి ఆర్థికంగా తక్కువ ఖర్చుతో ఈ జనరకు మందులు తీసుకుని వినియో వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నాను మన జీవన విధంలో ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి మందులు కూడా ఒక అయిపోయి తలకు మించిన భారమైపోయింది ఈ మందుల భారాన్ని వంద పర్సెంట్ వంద శాతం నుంచి దాదాపు ఇరవై శాతం వరకు తగ్గించు తగ్గించుకోవడానికి అవకాశం ఔషధీ ఫామ్స్ ద్వారా నాణ్యమైన కంపెనీ మందులు కొనుగోలు చేయండి అత్యధిక తగ్గింపు పొందండి మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి జనరిక్ మందుల పట్ల సామాన్య ప్రజలకు చాలా అపోహలు ఉన్నాయి ఈ అపోహలు తొలగించే వ్యవస్థలు లేవు కానీ ఈ మధ్యకాలంలోనే జనరిక్ మందుల పట్ల ప్రజల్లో కొంత అవగాహన పెరిగింది కొన్ని రాష్ట్రాలు కూడా జనరిక్ మందులను ప్రోత్సహిస్తున్నాయి కానీ ప్రభుత్వాలు ఎన్ని చేసినా ప్రజల్లో అవగాహన పెంచుకుంటేనే కానీ జనరిక్ మందులు అందరికీ వినియోగంలోకి రావు